ఈ యొక్క గణేష్ విగ్రహము వినాయక చవితి ఎంతో ఘనంగా చేశారు. ఉండే స్థానికులందరూ ఈ యొక్క పండగ వాతావరణంలో వచ్చి ఎంతో ఈ యొక్క విమర్శనకు తీసుకెళ్లే ఉద్వేగంతో ఉన్నారు. చాలా చక్కగా ఇవన్నీ కానీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆనందిస్తున్నారు. అలాగే భగవంతుడు ప్రతి ఒక్కరికి చల్లగా చూడాలి. ఈ యొక్క వినాయక చవితి తర్వాత ప్రతి ఒక్కరు కానీ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. నెల్లూరు నగర ప్రజలందరూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన మహేందర్ రెడ్డి వాళ్ళ మిత్రమండలికి 1985 నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం మించి ఇంకో సంవత్సరము ఘనంగా చేస్తూ వచ్చారు. మరి మహేందర్ రెడ్డికి ఈసారి మట్టి బొమ్మ పెట్టాలని నేను కోరుతున్నాను. తప్పకుండా వచ్చే సంవత్సరము ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా నెల్లూరు నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈరోజు యువకులందరూ ఈరోజు ఈ యొక్క పండుగలో చాలా కలిసిమెలిసిపోయి ఈ యొక్క పండుగలో చక్కగా చేస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం మనం అందరం మట్టి బొమ్మలు కానీ వాడాలని కోరుకుంటూ మహేందర్ రెడ్డికి వాళ్ళ యొక్క మిత్రులు అందరికీ పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కోసం సెంటర్లో ఒక బ్రహ్మాండంగా నా తమ్ముడు మహేందర్ రెడ్డి, మొత్తం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, వాళ్ళ మిత్రమండలి, వాళ్ళ సోదరుడు శ్యామప్రసాద్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. 85వ సంవత్సరం నుంచి ఎక్కడ ఒడిదొడుగుతూ ఉన్నప్పటికీ ఆ వినాయక చవితి ప్రజలందరూ సహకారంతో వాళ్ళు ఎప్పుడు చాలా బ్రహ్మాండం చేస్తారు. వాళ్ళు అభినందిస్తున్నా దానికి ముఖ్యతిథిగా వచ్చినటువంటి మా తమ్ముడు మీ రజీష్ గారికి, వాటి కార్పొరేటర్ సత్యన్న గారికి, కృష్ణమూర్తి గారికి, రాజారాయుడు గారికి, మా సిద్ధికి, మణి గారికి, అందరికీ పేరు పేరున మా సిద్ధి గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడే మా మేయర్ గారు చెప్పారు వచ్చే సంవత్సరం మట్టి బొమ్మను పెట్టమని. తప్పకుండా మా తమ్ముడికి మేము చెబుతాం. ఇదే రకంగా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా వాళ్ళు చూస్తుంటే మొత్తం వేషాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైపు. ఒకసారి తీర్మానం పెట్టాడు లేదా మా చెవులు పోతున్నాయని సార్ ఒకరు మార్చాడు. వాళ్ళు డ్యాన్స్ చూస్తుంటే మాకు డ్యాన్స్ చేయాలంటే కానీ సహకరించడం వయసు. అందువల్ల మంచి ఏర్పాటు చేసిన ఒక చిన్న అబ్బాయి మహేందర్ సోదరులతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రుల్ని అందరం కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ఒకప్పుడు గణేష్ నిమజ్జనం చేయాలంటే గన్నా నదిలో చీకటి వాతావరణం ఉండేది. 2002లో ఆ రోజు మా కౌన్సిల్ ఉన్నప్పుడు, అప్పుడు చైర్మన్ అనురాధ గారు ఉన్నప్పుడు ఆ రోజు నా ప్రపోజల్ పెట్టారు, లైట్లు ఇచ్చాం. ఆ సంస్కృతి పోకుండా ఈరోజు మా మేయర్ గారు బ్రహ్మాండంగా ఒక మత సామరస్యానికి రొట్టెల పండుగ అయితే ఏ రకంగా నిర్వహిస్తున్నారో అంతకన్నా బ్రహ్మాండంగా కూడా దగ్గరుండి వినాయక చతుర్థి ఉత్సవాలు చూపిస్తున్నటువంటి వాటి జరిపిస్తున్నటువంటి మా మేయర్ గారిని కూడా అభినందిస్తున్నాం. చెప్పుకుంటే తప్పు లేదే, ఉప్పు తిన్న నీ వంట